హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ విశాఖ కార్పొరేషన్ బరి బంధుగణం హోరా హోరీ ఏపీ వ్యాప్తంగా విశాఖ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు అందరిని ఆకర్షిస్తున్నాయి అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జనసేన బీజేపీ కూటమి మూడు మేయర్ పీఠాన్ని టార్గెట్ చేశాయి ముఖ్యంగా వైసీపీకి ఈ ఎన్నిక డోఆర్ డయలా మారింది ఎందుకంటే వైజాగ్ను పరిపాలనా రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది అయినా విశాఖలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించకపోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు బ్రేకులు పడే ప్రమాదం ఉంటుంది విపక్షాలు సైతం ప్రజామోదం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విమర్శించే ప్రమాదం ఉంది అందుకే విశాఖ మున్సిపల్ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇటు టీడీపీ సైతం గెలిచేందుకు కాస్త అవకాశం ఉన్న వాటిలో విశాఖ మొదటిదే అని భావిస్తోంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని క్రాష్ చేసుకోవాలి అనుకుంటోంది దానికి తోడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోనూ టీడీపీ గెలుపొందింది అయితే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పార్టీ మారినా ఆ నియోజకవర్గానికి చెందిన కేడర్ మాత్రం టీడీపీలోనే ఉన్నారు గణేష్ వెంట వెళ్ళిన కొందరు కూడా వెనక్కి వచ్చేశారు దీంతో ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ పట్టు నిలుపుకుంటే గెలుపు ఖాయమని టీడీపీ భావిస్తోంది అందుకే సర్వశక్తులు ఒడ్డుతోంది జనసేన బీజేపీ కూటమి కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ముఖ్యంగా ఇక్కడ యూత్ వాటర్లు జనసేన వెంటే ఉంటారని ఆ పార్టీ భావిస్తోంది పవన్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేశారు ఓడిపోయినా భారీగానే ఓట్లు పడ్డాయి ఆ ఓటు బ్యాంకు చేలకుండా ఉండాలని దానికి తోడు బీజేపీ ఓట్లు కూడా తోడైతే గెలుపు పెద్ద కష్టం కాదని భావిస్తోంది ఇలా ఏ పార్టీకి ఆ పార్టీలో లెక్కలు వేసుకుంటున్నాయి అందుకే గెలుపు కోసం తమ కుటుంబ సభ్యులనే దింపాయి ప్రధాన పార్టీలు దాదాపు ఎక్కువ వార్డుల్లో కీలక నేతల బంధువులే బరిలో ఉండడం ఈసారి ప్రత్యేకంగా మారింది గ్రేటర్ విశాఖ నగర కార్పొరేషన్కు జరుగుతున్న ఎన్నికల్లో నేతలు తమ కుటుంబీకులను పోటీలో నిలిపారు అందుకే ఈ నెల పదిన జరిగే జీవీఎంసీ పాలకవర్గ ఎన్నికల్లో తమ వారిని గెలిపించుకునేందుకు కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు విశాఖలో ఆరవ వార్డుకు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న లక్ష్మి ప్రియాంక ఎవరో కాదు స్వయాన మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తె ఇక పన్నెండవ వార్డు వైసీపీ అభ్యర్థి అక్రమాని రోహిణి ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త విజయ నిర్మల బంధువు పద్దెనిమిదవ వార్డు వైసీపీ అభ్యర్థి ధనలక్ష్మి మాజీ కార్పొరేటర్ విజయ చంద్రకి సమీప బంధువు ఇరవై ఒకటో వార్డు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న చిన్నబోయిన పద్మజ వైసీపీ నగరాధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ భార్య పద్నాలుగో వార్డు వైసీపీ అభ్యర్థి కటారి అనిల్ కుమార్ రాజు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజుకు సన్నిహితుడు తొంభై రెండవ వార్డులో వైసీపీ నుంచి పోటీలో నిలిచిన బెహ్రా వెంకటస్వరణలత శివదేవి జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ బెహరా భాస్కరరావు సతీమణి తొంభై ఒకటో వార్డు వైసీపీ అభ్యర్థి కుంచా జ్యోత్స్న జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ బెహరా భాస్కర్ రావుకు కోడలు వరుస అవుతారు ఇక ఎనభై తొమ్మిదవ వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి కిరణ్ మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయప్రసాద్కు సమీప బంధువు డెబ్బై నాలుగో వార్డు వైసీపీ అభ్యర్థి తిప్పల వంశీరెడ్డి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు డెబ్బై ఐదో వార్డు వైసీపీ నుంచి బరిలో ఉన్న తిప్పల ఎమ్మెల్యే జ్వాల ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కోడలు అరవై ఎనిమిదో వార్డు వైసీపీ అభ్యర్థి గుడివాడ వెంకటసాయి అనూష అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ కు వదిన కేవలం వైసీపీ మాత్రమే కాదు ఇతర పార్టీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది ఇరవై ఆరో వార్డు టీడీపీ అభ్యర్థి శ్రావణి మాజీ కార్పొరేటర్ ముక్క ముత్యాలనాయుడు కుమార్తె తొంభై ఏడవ వార్డు టీడీపీ అభ్యర్థి ఎస్ వసంత మాజీ మంత్రి మృణాళిని బంధువు అరవై మూడవ వార్డు నుంచి పోటీ చేస్తున్న గళ్ల చిన్న మాజీ కార్పొరేటర్ గళ్ల శ్రీనివాసరావు సోదరుడు మేయర్ రేసులో ఉన్న టీడీపీ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణకు సోదరుడు మాజీ ఎంపీపీ మహాలక్ష్మి కుమారుడు అరవై ఏడో వార్డు టీడీపీ అభ్యర్థి పి శ్రీను మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు తమ్ముడి వరుస జనసేన పార్టీ తరఫున కూడా కుటుంబ సభ్యులు బరిలో ఉండడం విశేషం యాభై ఎనిమిదవ వార్డు జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అంగ దుర్గా ప్రశాంతి మాజీ కార్పొరేటర్ అప్పలరాజు తమ్ముడి కూతురు డెబ్బై ఐదో వార్డు అభ్యర్థి కోన పద్మ జనసేన గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు మరదలు ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఈసారి ఎన్నికల్లో అందరూ బంధువర్గాన్నే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది